मेट्रो उदय न्यूज की स्वागत ना पेर विजिता కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండలంలోని నారాయణపురం సిరిపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు పథకాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగల మారిందన్నారు. సాగునీటిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగిందని ఆయన అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అభివర్ణించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద టార్పల్లిన సాయంతో కప్పి భద్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి, పుల్లారెడ్డి, ఎంపీపీ యాతాకుల జ్యోతి, మధుబాబు, జడ్పీటీసీ బాణాల కవిత, నాగరాజ్, ఆయా గ్రామాల సర్పంచులు నాగిరెడ్డి, లక్ష్మి, వీణా, భిక్షపతి, ఎంపీటీసీ శెట్టి జ్యోతి, సతీష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దేవబత్తిని వెంకట నరసయ్య, నడిగూడెం పిఎస్సిఎస్ చైర్మన్ పుట్టా రమేష్, టీఆర్ఎస్ నాయకులు దేవబత్తిని సురేష్ ప్రసాద్, కాసాని వెంకటేశ్వర్లు, అనంతుల ఆంజనేయులు, యలగొండ నాగేశ్వరరావు, శ్రీనివాస్, ఎంపీఓ వై లింగారెడ్డి, ఏపీఎం రామలక్ష్మి, ఏఈఓ సీసీలు, వివోలు, ఐకేపీ సిబ్బంది, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా విద్యుత్తు, ఉచితంగా నీళ్లు, సక్రమంగా మూడు పంటలు వేసుకోగలిగిన వాళ్ళకు కూడా మూడు పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా, భూగర్భ జలాలు పెరిగే విధంగా ఎక్కడికక్కడ కుంటలు చెరువులు కూడా నింపి, గతంలో మామూలుగా బోర్లు వేసుకోవాలని అంటే ఎకరాల కొద్ది భూములు అమ్ముకుంటే తప్ప ఒకటో రెండో బోర్లు పడేటివి. పది బోర్లు ఇరవై బోర్లు వేస్తే అందులో ఒక బోరు సక్సెస్ అయ్యేది. ఆ బోర్లు వేయటానికి అయ్యే పైసల కోసం నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు బునాది కోసం దవ్వుతా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చిందంటే దానికి కారణం ఒక దూరదృష్టితోని రైతాంగాన్ని అభివృద్ధి చేయాలి, రైతాంగం కోసం ఆలోచన ఉండి ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం మూలాన ఈరోజు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఎడారిగా ఉన్న తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికంటే ముందు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ రాళ్ళు, రప్పలు, గుట్టలు, ఎండిపోయిన చెట్లు తప్ప ఇంకెక్కడ ఏం అవపడేది కాదు. మరి ఈరోజు ఎక్కడ చూసినా కానీ పచ్చని పొలాలతోని, పచ్చని చెట్లతోని సస్యశ్యామలంగా ఈ తెలంగాణ మార్చగలిగింది అని అంటే దానికి ఒక బృహత్తరమైన ప్రణాళికతోని, ఒక ముందు చూపుతోని కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మూలాన ఈరోజు రైతులకి ఇంతకుముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఈరోజు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతూ ఉంది ప్రభుత్వం. గతంలో కాలువ నీళ్ళు ఇచ్చినా కానీ ఎంతో అంతో వసూలు చేసేది. ఈరోజు ఉచితంగా అన్ని రకాల ఎరువులతో సహా సమృద్ధిగా సకాలంలో సప్లై చేయడంతో పాటు ఎటువంటి ఇబ్బంది రాకుండా సార్ ఇంకొక మధ్యన ఒకటే దెబ్బ కొబ్బరికాయ వాళ్ళు రైతుల నుంచి ఎవరు జాలయ ఉండాలి వెంకటేశ్
गोल्ला मल्ला यादव गारी अन्नदान अच्छी वार आशीर्वदी को सभा अध्यक्ष रईत समन्वय अध्यक्ष।